Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ హీరోపై అభిమానంతో అంత పని చేశారా? వీడియోతో అడ్డంగా దొరికిన గరికపాటి. గరికపాటి నరసింహారావు మొన్నటి వరకు ఈయన చెప్పే ప్రసంగాలను అందరూ విని తరించేవారు. కానీ ఒకే ఒక్క వివాదం ఈయన గతి తప్పింది. తెలంగాణలోని హైదరాబాద్లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ ఇచ్చిన అలాయ్ బలాయ్ విందులో మెగాస్టార్ చిరంజీవిని అవమానించేలా మాట్లాడిన గరికపాటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి రాగానే ఆయన కోసం అభిమానులు ఎగబడడం, సెల్ఫీలు దిగడం చూసి అవి ఆపుతావా, నేను సభ దిగి వెళ్ళిపోవాలా అని అనడం చూసి అంతా షాక్ అయ్యారు. అయితే చిరంజీవి మాత్రం వినయంగా గరికపాటికి వంగి దండాలు పెట్టి మరీ కోపగించుకోవద్దని అనునయించి తన పెద్దరికాన్ని ప్రవర్తించాడు. కానీ గరికపాటి వ్యవహార శైలి మాత్రం అందరికీ చిరెత్తుకొచ్చేలా ఉంది. ఈ క్రమంలోనే అసలు చిరంజీవి అంటే గరికపాటికి పడదా? ఎందుకు చిరువుపై అంత కోపం అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. గరికపాటిని పద్ధతిగా చిరంజీవికి సారీ చెప్పమన్న మెగా అభిమాన సంఘం అధ్యక్షుడు ఫోన్ కాల్ వీడియో వైరల్ అయింది. తీరా ఆయన పాత వీడియోలు కొన్ని తరచి చూస్తే ఈ గరికపాటి కాలేజీ చదివే రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడట. నాడు పోటీ అయిన ఏఎన్ఆర్ చిత్రాలు విడుదలైతే ఆ పోస్టర్లపై పేడ కొట్టాడట. ఇక అంతేకాదు, ఏఎన్ఆర్ను అవమానించాలని ఎన్టీఆర్ కాళ్ళు మొక్కేలా ఒక ఫోటో తీసి కాలేజీలో అంటించి ఏఎన్ఆర్ అభిమాన సంఘ సభ్యులను అవమానించాడట. ఇలా ఎన్టీఆర్ను అమితంగా అభిమానించే తాను ఏఎన్ఆర్ను అవమానించేలా ఫోటో రెడీ చేయించానని, ఎన్టీఆర్ కాళ్లను ఏఎన్ఆర్ మొక్కకున్నా అలా తయారు చేయించి వారి అభిమానులను ఏడిపించామని గరికపాటి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కాలేజీ రోజుల్లో తాను ఎన్టీఆర్కు పెద్ద ఫ్యాన్నని, ఇప్పటికీ ఎన్టీఆర్ తప్ప తనకు వేరొకరు హీరోగా అసలు గుర్తించనంటూ అన్నారు. దీనిని బట్టి ఎన్టీఆర్పై ప్రేమతోనే చిరంజీవిని గరికపాటి గుర్తించలేదని, ఆయన అహంతో ఇలా ప్రవర్తించాడని పాత వీడియోలను వెలికి తీసి మరీ కొందరు నెటిజన్లు గరికపాటిని చీల్చి చండాడుతున్నారు.